ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ సర్వసభ్య సమావేశంలో తీవ్ర గంతరగోళం నెలకొంది. కమిషనర్, వార్డు కౌన్సిలర్ల మధ్య దూష ప్రతిదూషణలు పెరగడంతో సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. సర్వసభ్య సమావేశం నుండి రెండవ వార్డు కౌన్సిలర్ బీసీ రెడ్డిని గెట్అవుట్ అంటూ కమిషనర్ సీరియస్ అయ్యారు. దీంతో సర్వసభ్య సమావేశం నుండి బయటకు వచ్చి మున్సిపల్ కార్యాలయానికి కౌన్సిలర్లు తాళం వేశారు. అరగంట పాటు కమిషనర్ మంజునాథ్ గౌడ్, పంచాయతీ సిబ్బంది కార్యాలయం లోపలే ఉన్నారు. కమిషనర్ మంజునాథ్ గౌడ్ క్షమాపణ తెలపడంతో వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం గేటు తాళాలు వేశారు. సరే వాళ్ళు లోపలికొచ్చి వాళ్ళు ఏం మాట్లాడారో మీరేం మాట్లాడారో మాకైతే ఐడియా లేదు సార్, మేము చూడలేదు. మీటింగ్ జరుగుతుంది, మీటింగ్లో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను మీరు నిజంగా. కానీ మీరు సమాధానం చెప్పుకోండి, మేము ఒంగోలు వెళ్తాను, ఒంగోలు మీటింగ్ మీరు చెప్పచెప్పండి. మీటింగ్ ఆపవచ్చు, మీ ఒంగోలు మీటింగ్ ఉన్నప్పుడు 28వ తారీఖు మీటింగ్ మీరు ఏడు దాకా పెట్టారు. చైర్మన్ గారు ఊరికి వెళ్తారంటే పెట్టారు, నేను కాదు పెట్టాను మీటింగ్. చైర్మన్ గారు అవును, చైర్మన్ గారు ఓకే, చైర్మన్ గారు మీటింగ్ పెట్టారు. చైర్మన్ గారు ఓకే సార్, 28 మీటింగ్ అని చైర్మన్ గారు చెప్పారు. మీటింగ్ అయిపోయిందాక మీరు ఉండాలా లేదా? 4 గంటలకు మీరు ఒంగోలులో మీటింగ్ ఉంది. సబ్జెక్ట్ 4 గంటలకు ఒంగోలు మీటింగ్ ఉంటే మన మీటింగ్ 1 గంట 1.5 గంటలు అయిపోతుంది. మీరు అప్పుడప్పుడు ఎందుకు లేసి వెళ్ళిపోయారు? 12:30 ఆయన పోయి తడప 8 నెలలు అయింది, అంత ముందు కాదు, 1 నెల 1 రోజు జరిగింది. ఏం జరిగింది? 15 రోజులుగా ఎస్ఐ గారు ఫోన్ చేసి పిలిపించండి, ఈ విధంగా మాట్లాడుతుంది కంప్లైంట్. మేము కూడా అతనే అరుస్తాము. అంతేగాని అతను చేస్తున్నాడు అంటే భయపడిస్తున్నా? భయపించాడు చైర్మన్ గారు, బిల్లు చేయకపోతే అది అడిగితే భయపించట్లేదు. 5 నెలల క్రితం ఏఈ గారు బిల్లు చేసి తీసుకుంది. ఆయన వచ్చిన తర్వాత సాయంకాలం నేను చూపిస్తాను, ఆయనకు చెప్తాను, మీకు చూపిస్తాను. ఏ విత్రే పోయిన నెల మీటింగ్ చూద్దరు, చేప చెరువు గురించి ఎలా తీసుకురి ఇప్పుడు? కానీ ఇది కానీ ఎలా తీరంగా చెప్తాను జరిగింది. కౌన్సిలర్ సమాధానం చెప్పలేక 40 ఏదో చేస్తానని చెప్పేసి సగం మీటింగ్ అని వెళ్ళిపోయిండు. మళ్ళీ ఈ రోజు మీటింగ్ లో కూడా వేరే ఏ చిన్న అడిగినా కానీ సమాధానం చెప్పుకుని వెళ్ళిపోతున్నాడు. అందరూ కలిసి నన్ను ఊరికే రౌండ్ అప్ చేస్తున్నామంటున్నారు. మేమేమో మాకు పర్మిషన్ లేవని మా బిల్డింగ్ ని కట్టుకుంటామని మేము ఆఫీసర్లు కాబట్టి ఈ పనుల గురించి ఏం చేస్తారని మేము మిమ్మల్ని డౌట్ క్లియర్ చేసుకోవడానికి అడిగాము. దానికి మీరు డౌట్ క్లియర్ చేస్తున్నారంటే దానికి అర్థంగా ఉంటుంది. డౌట్ క్లియర్ బిల్డింగ్లు కట్టుకోవాలని చెప్పారా? మిమ్మల్ని అడగడం తప్ప, వచ్చేసి మొన్న దాకా ఒక అతని పేరు ఉంది, అనాథైన దానికి మనం పన్ను కట్టించుకుంటామన్నాము. రీసెంట్ గా ఇది 1 నెల 15 రోజుల క్రితం మళ్ళీ వేరే వారి పేరు మీద మనం పన్ను కట్టించుకున్నారు. అంటే ఉన్నదే అనాధారం, దాంట్లో ఇంకొకటి చేయి మారి చెప్పినట్టుగా మళ్ళీ ఓనర్ పేరు మార్చి మనము కట్టించుకున్నామంటే ఇదేమంటారు సార్? దానికి నేను అన్ని రికార్డ్స్ చూసి చెప్పాలా? ముందే ఆఫీస్ లో లెటర్ గా సార్ తెచ్చింది, బయట చెప్పలేదు, సమాధానం చెప్పలేదంటారు. ఇప్పుడు అది సుధాకర్ అనేవాళ్ళు, అదే ఇంత ముందు ఉన్న కమిషనరు, ఆయనకి ఒక ఎండార్స్మెంట్ ఇచ్చినాడు.
మీటింగ్ జరిగేటప్పుడు మీటింగ్ అయ్యేదాకా ఉండి వెళ్ళండి. మీకు పని ఉంటే మరుసటి రోజు మార్చండి. ఇక్కడ అందరూ లోపల వాళ్ళని బయట నుంచి ఎంతసేపు మిమ్మల్ని ఏమన్నా రోజు కానీ పుస్తకాన్ని చెప్పాం కదా మనం చేస్తాము అంతవరకే. కానీ మీరు గెట్ అవుట్ అనే పదం మనకి ఇంకోసారి అంటే మనకు బాగుండదు. ఇప్పుడైతే మామూలుగా ఇంకోటి ఇంకొక రకం కూడా మధ్యలో మీరు దయ నుంచి లేచి వెళ్ళిపోమాకండి సార్. తను సమాధానం చెప్పే విధానం కరెక్ట్ గా లేకపోగా మీటింగ్ లో కూడా అర్ధంతర లేచి బయటకు వెళ్ళిపోతూ కూర్చోమని అడిగినా కూడా సమాధానమే లేదు. నా ఇష్టం అనే పరిస్థితిలో ద్వారా వెళ్ళిపోయాడే గానీ ఇక్కడ కౌన్సిలర్కి కానీ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్స్ కానీ రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా చేద్దామని ఆలోచన మటుకు తను కాస్త కూడా మాకు కనిపించలేదు. దానివల్ల మేము ఏ పార్టీ అనేది సంబంధం లేకుండా టీడీపీ వాళ్ళని కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరం కలిసి పంచాయతీ గేట్కి తాళాలు వేయడానికి నిర్ణయం తీసుకుని అందరికీ ఇష్టమేనా ఇష్టమే తాళం తీసుకొచ్చి తాను పెద్ద పట్టి